ఎన్నో ఏళ్లుగా బెట్టి చాకిల్లో మగ్గుతున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని నెలకు 8,500గా పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయానికి హర్షం ప్రకటిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ గ్రామ పంచాయతీలో కారోబార్ పనిచేస్తుంటా. మా గ్రామ పంచాయతీ కార్మికులు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా గ్రామ పంచాయతీ కార్మికులను ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా టీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు కంపల్సరీగా నేను గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతం చేస్తానని ఆ రోజు కూడా మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 8,500 ఈ రోజు ప్రకటించండు, వారికి మేము మా గ్రామ పంచాయతీ కార్మికులము ఎప్పటికైనా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఏజీ బారాయి, ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏజీ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు మా గ్రామ పంచాయతీ కార్మికులను అర్థం చేసుకుని ఇప్పుడు 8,500 మా అందరికీ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు పెంచారు కాబట్టి వారికి మా జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలుస్తూ వారికి ఎప్పటికైనా మా గ్రామ పంచాయతీ కార్మికులకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.